బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా ఐనివిల్లి మండలం సానపల్లి లంకలో బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. 13 ఏళ్ల సంయుక్త రోడ్డు వెంట నడిచి వెళ్తున్న సమయంలో దుండగులు కారును వచ్చి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నారు. తల్లిదండ్రుల గొడవల నేపథ్యంలో సంయుక్త తన తండ్రి వద్ద ఉంటుంది. అయితే ఇవాళ ఉదయం పాప కిడ్నాప్ అవ్వడంతో పాపను ఎత్తుకెళ్లింది. తెలిసిన వారా లేక మరెవరైనా డబ్బు కోసం కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఐనవిల్లి మండలం సానపల్లి లంకలో బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. 13 ఏళ్ల సంయుక్త రోడ్డు వెంట నడిచి వెళ్తున్న సమయంలో దుండగులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, పాప ఆచూకేమైనా తెలిసిందా? ప్రసన్న, తూర్పు గోదావరి జిల్లా ఈ ఏదైతే ఈ కుర్రాల సంయుక్త అనే 13 సంవత్సరాల బాలికను కిడ్నాప్ కలకలం అనేది చోటు చేసుకుంది. నేపథ్యంలో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే ఈ సంయుక్తతో పాటు మరొక చిన్నారి, ఇంకొక బాలుడు, ఇద్దరు ముగ్గురు కలిసి ఈ చోటుకు వెళ్తున్న సందర్భంలో ఈ రోడ్డు పక్కనే ఒక నల్లటి కారు వచ్చి ఆగి ఒక వ్యక్తి దిగి ఏదైతే సంయుక్తని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈమె రాను అని అడ్డగించే ప్రయత్నంలో వెంటనే ఎత్తుకొని లోపల కారులోకి తీసుకువెళ్ళిపోయారని చెప్పేసి ఆ ప్రత్యక్ష సాక్షి అయినటువంటి హారిక అనే చిన్నారి స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులు విచారణలో మాత్రం ప్రాథమికంగా తెలిసిన విషయం ఏంటంటే ఈ సంయుక్తకు చెందినటువంటి పేరెంట్స్ భార్యాభర్తలు ఇద్దరికి మధ్య ఒక గొడవలు అయితే ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలోనే ఈ సంయుక్త తండ్రి వద్ద ఉంటుంది. అయితే ఏదైతే తల్లికి సంబంధించిన ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణం మీదే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికులందరూ కూడా ఈ గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ గొడవల మధ్యలో పాప మాత్రం చాలా ఇబ్బంది పడుతుందనే విషయాన్ని మాత్రం స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం మరి కాసేపట్లోనే ఈ కేసు చేరిస్తామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.